నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ వద్ద తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ రాజిరెడ్డి జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ జూనియర్ అసిస్టెంట్ వినయ్, నర్సింలు గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ సెప్టెంబర్ 17, 1948 మనకు తెలంగాణకు పూర్తి స్వతంత్రం రావడం జరిగింది నిజాం ప్రభుత్వం నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ఆగస్టు 15, 1947 రోజున ఏదైతే స్వతంత్రం అనుకూలించిందో, ఆ తర్వాత మన నిజాం ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్లో ఉందో, సెప్టెంబర్ 17వ తేదీ వరకు నిజాం ప్రభుత్వం ఉంది. అప్పటి నుంచి సెప్టెంబర్ 17, 1948 రోజున మనకు తెలంగాణకు పూర్తి స్థాయిలో స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.